బ్లడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు బ్లడ్ క్యాన్సర్లు పూర్తిగా నయం కావడమే కాకుండా ఆ తర్వాత రోగులకు కూడా అనే విషయాన్ని నొక్కి చెప్పేందుకు ఒంగోలులోని ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ సర్వైవర్స్ మీట్ నిర్వహించింది. విజయవంతమైన చికిత్స మనలాగే పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపగలదని వైద్యులు తెలిపారు. యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్ నుంచి ప్రెస్ మీట్ మీ అందరితో రిక్వెస్ట్ చేసి చేయబడటం జరుగుతుంది. మీడియా అనేది ఒక చాలా పవర్ఫుల్ మీడియం. సొసైటీలో ఏ మెసేజ్ అయినా తెలియచేయడానికి సొసైటీలో ఉన్న సూపర్ స్టిషన్స్ అంటే అపోహలు తీసి కరెక్ట్ మెసేజ్ ఒక పాజిటివ్ మెసేజ్ ఈ జబ్బుతో బాధపడే పేషెంట్స్ ఒక ధైర్యం ఒక కంప్లీట్ క్యూర్ అయ్యే ఒక పాజిటివ్ మెసేజ్ తెలియచేయడానికి ఈరోజు మెసేజ్ మనం ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేసాము. సాంబశివరావు గారు మన ఒంగోలు నుంచి వాళ్ళ కొడుకు మన హైదరాబాద్ లో పనిచేస్తారు. సో సాంబశివరావు గారికి మల్టిపుల్ మైలోమా అనే ఒక బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా 50-60 సంవత్సరం పైన ఉన్న మనిషికి వస్తుంది. సో ఈ మల్టిపుల్ మైలోమా జబ్బులో ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ లో 3 రకాలు ఉంటాయి, ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సాంబశివరావు గారికి బోన్ ఫ్రాక్చర్ ఉండేది, నడవలేని పరిస్థితి. సో ఆ బోన్ ఫ్రాక్చర్ కి అల్పడుకు సో ముందు క్యాన్సర్ చికిత్స స్టార్ట్ చేసి చూశారు. ఇది నేను మీకు చూపిస్తాను వీడియోలో. సో బోన్ కంప్లీట్ ఎరిగిపోయి ఉండేది, నేను ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తాను కొంచెం అయ్యాక. సో ఈ బోన్ క్యాన్సర్ ఈ బ్లడ్ క్యాన్సర్ వల్ల బోన్స్ అంతా చాలా వీక్ అయిపోయి కొన్ని బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయాయి, నడవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో క్యాన్సర్ చికిత్స చేసి ముందు క్యాన్సర్ ని కంట్రోల్ చేసి బోన్ ఫ్రాక్చర్ కి ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసి అన్ని ట్రీట్మెంట్ క్యాన్సర్ మంచిగా కంట్రోల్ అయ్యాక బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సాంబశివరావు గారికి జరగటం జరిగింది. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యి కూడా దాదాపు ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిపోయింది. మీ ముందు నాన్నగారు ఊరు అమ్మనపురం. సో అక్కడ నుంచి బండి నడుచుకుంటూ వచ్చారు ఈరోజు. సో ఈ ఒక పాజిటివ్ మెసేజ్, ముఖ్యంగా సొసైటీలో బ్లడ్ క్యాన్సర్ అంటే చాలా భయం. బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ బతకరు, వాళ్ళకి జీవితం ఉండదు, వాళ్ళకి ఆరోగ్యం వల్ల నార్మల్ పూర్తిగా నార్మల్ కాదు. ఈ అపోహలు సమాజంలో ఉన్నాయి. సో మీ ముందు సాంబశివరావు గారు ఒక పాజిటివ్ మెసేజ్ సొసైటీలో, బ్లడ్ క్యాన్సర్ అనే భయపడాల్సిన వ్యాధి కాదు, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ స్పెషలిస్ట్ ద్వారా చేసుకుంటే. ఒక 2-3 ఇయర్స్ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, కానీ నాకు చెప్పలేదు. సో నడవడం ఆగిపోయేసరికి ఇక్కడ వెంకటరమణ హాస్పిటల్ జీవన్ ఆయన గురించి ఇది ఆధిపతి ప్రాబ్లం కాదు, క్యాన్సర్ సంబంధించిన చికిత్స. హలో, చెమటాల్ ఇస్తారు కానీ సాధన ఇచ్చారు. ఆ తర్వాత మేము వెంటనే యశోద హాస్పిటల్ డాక్టర్ గణేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నార్మల్ రక్త పరీక్షలు కొన్ని చేసిన తర్వాత కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక బాడీ మొత్తం సిటీ స్కాన్ తీయమని చెప్పారు. సిటీ స్కాన్ లో మాకు ఎముక మొత్తం పూర్తిగా విరిగిపోయిన గమనించాం, కానీ ఆయన ఈ విషయం మాకు చెప్పలేదు, మేము కనుక్కోలేకపోయాం. ఆ తర్వాత కాలుకి మొట్టమొదటిసారిగా ఒక ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. దాంతోపాటు సమానంగా కీమోథెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఒక 3 మంత్స్ చేశారు. ఆ 3 మంత్స్ తర్వాత నడవగలిగారు, ఆ క్యాన్సర్ అనేది నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత ఒక 1 మంత్ టైం తీసుకుని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేశారు. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కీమోథెరపీ లేకుండా ఓన్లీ ఒక మెయింటెనెన్స్ టాబ్లెట్ ఒక లెనాల్డోమైడ్ అనేది వాడుతున్నాను. ప్రజెంట్ ఆయన బాగానే ఉన్నారు, ఆయన అందరికీ ఆయన పని నడుపుతున్నారు. సో ఇక్కడ ఆయన ఒంటరిగా ఉంటున్నారు. ఇది సార్ ట్రీట్మెంట్.